మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో మరో సంచలన విషయం బయటకొస్తుంది. అసలు ప్రీతిది ఆత్మహత్యనా హత్యనా అనే అనుమానాలు మళ్ళీ వస్తున్నాయి. ఈ విషయంలో టాక్సికాలజీ కీలక రిపోర్ట్ విడుదల చేసింది. ప్రీతి శరీరంలో ఎలాంటి విషపదార్థాలు లేవని వైద్యుల రిపోర్ట్లో ఉంది. ప్రీతి ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి కేసులో కోణంలో విచారించే ఛాన్స్ ఉంది. మెడికో ప్రీతి మృతి కారకులకు కఠిన శిక్ష పడాలంటే సిట్టింగ్ జడ్జి చే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఆమె సోదరి పూజ. ఘటనపై వైద్యాధికారులపై సస్పెన్షన్ విధించకుండా బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు విచారణ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ప్రీతి కుటుంబ సభ్యులు. మెడికో ప్రీతి మృతిపై సోమాజిగూడలో లంబాడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ప్రీతి మరణానికి కులహత్యగా చూడాలన్నారు అరుణోదయ కళామండలి చైర్మన్ విమలక్క. నిందితుడు సైఫ్ వెనుక కొందరు పెద్దలున్నారని విమర్శించారు. ఎంతటి వారికైనా శిక్ష పడాల్సిందేనన్నారు ప్రజా సంఘాల నేతలు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఇవాళ దీక్ష చేపట్టనున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష మొదలు కానుంది. బీజేపీ మహిళా మోర్చా నేతలతో కలిసి నిరసన తెలపనున్నారు బండి సంజయ్. యాసంగిలో కేంద్రం వడ్లు కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని మంత్రి హరీష్ అన్నారు. కేంద్రం డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కులం మతం పేరుతో ఓట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలో పర్యటించిన మంత్రి రావురుకుల పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మిడ్మానేర్ బాధితులకు పరిహారం చెల్లింపులో కేసీఆర్ సర్కారు కొర్రీలు పెడుతోందని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాధితుల న్యాయ పోరాటానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే జరిగిన ఆలయ అభివృద్ధే కనిపిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలయాలను పట్టించుకోవట్లేదని విమర్శించారు రేవంత్. హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. హోలీ సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వైన్స్ మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ వరకు షాపులు క్లోజ్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందంటూ ప్రధాని మోడీకి లేఖ రాశారు ప్రతిపక్ష నేతలు. అపోజిషన్ లేకుండా చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. 2014 నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసి విచారణ చేసింది ఎక్కువగా ప్రతిపక్ష నేతలపైనేనన్నారు. ప్రధానికి సీఎంలు కేసీఆర్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పేర్లతో లేఖ రాశారు. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు చేయడం వాక్ స్వాతంత్రంపై దాడి అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 9 ఏళ్లుగా ఇది జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడకూడదని, భారతదేశం మౌనంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. లండన్లో ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రాంలో ఈ కామెంట్స్ చేశారు రాహుల్. మోడీ సర్కార్ విధి విధానాలపై ఆయన ఫైర్ అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు చైనా నుంచి మన దేశానికి ఉన్న ముప్పు అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మనీష్ సిసోడియా సాధు లాంటి వారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఫైర్ అయ్యారు. సిసోడియాను జైలుకు పంపినందుకు సిగ్గుపడాలని అన్నారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ల నుంచి 40% కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఆప్ మధ్య పోటీ ఉంటుందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. బీజేపీ తమకు పోటీ కాదని చెప్పారు. భారత నేవీ అరేబియా సముద్రంలో బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. కోల్కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశామని నేవీ ప్రకటించింది. బ్రహ్మోస్ క్షిపణికి సముద్ర తలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. వైద్య విద్యలో పీజీ కోసం దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష జరిగింది. పంజాబ్ పాటియాలోని ఓ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. దేశవ్యాప్తంగా 277 ప్రాంతాల్లోని 902 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ పరీక్ష జరిగింది. 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ మ్యాచ్తో కెరీర్కు వీడుకోలు పలికారు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. తన చివరి డబుల్స్లో సానియా రోహన్ బోపన్న జోడీతో ఇవాన్ జోడిక్, మ్యాటెడ్ సాన్స్ తలపడ్డారు.
ఆట ప్రారంభం నుంచే సానియా బోపన్నలు దూకుడుగా ఆడి మ్యాచ్ ను సొంతం చేసుకున్నారు. తర్వాత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. మ్యాచ్ ముగిసాక కంటతడి పెట్టారు సానియా. उमेन्स प्रीमियर लीग लो दिल्ली टीम ऑलराउंडर शो तो अदरगोट्टिंदे. बेंगलूरु तो जरिगिन मैच लो 60 रन्स तेड़ा तो विजयम साधिंचिंदे. फर्स्ट बैटिंग चेसिना दिल्ली की शेफाली वर्मा मेग लॉनिंग सूपर ओपनिंग अंदिंचारे. वीळ्ळिद्दरू फर्स्ट विकेट को 162 पार्टनरशिप चेसारे. आ तर्वात वच्चिना जमीमा रोड्रिगेस कॉप कूडा राणिंचडंतो ढिल्ली 20 ओवर्लो 2 विकेट्लकु 223 परुगुल भारी स्कोर चेसिंदे. बेंगलूरु बौलर्लो हीटर नाइट 2 विकेट्लु तीसिंदे. भारी टार्गेट तो चेसिंग कु दिगिन बेंगलूरुकु कूडा शुभारंभमे दक्किंदे. स्मृति मंदना सोफी डिवाइन मुंदु नुंची भारी षाट्लु आडारु. वीरिद्दरि तर्वात वच्चिन एलिस पेर्री कूडा ढिल्ली बौलर्लकु चुक्कलु चूपिंचिंदे. कानी मिगता बैट्स्मेन्स दिशा कसत रिचा घोष अनिका हुजा शोभना आस तक स्कोर के आउट लास्ट मेघना शूट हेदर नाइट भारी शॉट्स आड़िरा आरसीबी विजय साधिंचलेकपोयिंदे. भारी लक्ष्य आरसीबी मिडिल आर्डर तड़बड़िंदे. अनवसरंगा भारी शॉट्लु आड़ेंदुकु प्रयत्निंची वरुसगा आउट बैटर्लु. आरसीबी बैटर्लो एलिस पेर्री तप्पा अंदरू भारी शॉट्लु आड़ेंदुकु प्रयत्निंची कैच आउट अयिन वाळ्ळे. ढिल्ली पेसर तारा नोरिस 5 विकेट्लतो चेलरेगिंदे. दींतो 20 ओवर्लो 8 विकेट्लु कोल्पोयि आरसीबी 168 रन्स चेसिंदे.